ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 31 ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించిన నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి 2 క్వింటాళ్ల కాపర్ వైర్ను వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రూపేష్ నిందితుల వివరాలను వెల్లడించారు. సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో కణుకుల వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 4 అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి కాపర్ వైరు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారన్నారు. విచారణలో 9 మంది ముఠాగా ఏర్పడి 31 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసి అందులోని కాపర్ వైర్ను అమ్ముకున్నట్లు గుర్తించామన్నారు. 9 మంది నిందితులతో పాటు 2 కొనుగోలుదారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి 2 క్వింటాల కాపర్ వైరు, 1 కారు, 6 ద్విచక్ర వాహనాలు, వెయింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గత కొన్ని నెలలుగా పెద్దపల్లి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల చోరీలు పెరగడంతో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ సారంగపాణి, సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్లు ట్రాన్స్ఫార్మర్ల చోరీలపై దృష్టి సారించారన్నారు. ఈ క్రమంలోనే ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులను పట్టుకున్న ఏసీపీ, సీఐ, ఎస్ఐలు ఉపేందర్, శ్రీనివాస్, మహేందర్, ఏఎస్ఐ తిరుపతితో పాటు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సారంగపాణి, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్ కుమార్, ఎస్ఐలు ఉపేందర్, రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో వ్యవసాయం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్లు బ్రేక్ చేసి అందులో ఉన్న కాపర్ను వాళ్ళు తీసి దాన్ని స్క్రాప్ షాప్స్కి ఇంట్లో అమ్ముకోవడం జరుగుతూ ఉంది. సో ఈ క్రైమ్లో దాదాపు 31 ట్రాన్స్ఫార్మర్లు బ్రేక్ చేసి దానిలో ఉండే కాపర్ వైర్ అనేది దొంగిలించడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ ఉంటాలాగా ఏర్పడి ఒక 11 మంది ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 11 మందిని పోలీసులు ఏసీపీ సారంగపాణి అండ్ సిఐ సుల్తానాబాద్ అండ్ ఎస్ఐ సుల్తానాబాద్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక 4 టీములుగా ఇక సబ్డివిజన్లో ఉన్న వసంతగర్ ఎస్ఐ అండ్ పెద్దపల్లి ఎస్ఐ అండ్ ధర్మారం ఈ ఎస్ఐలందరూ ఒక టీములుగా ఏర్పడి ఈ పెద్ద ముఠాని పట్టుకోవడం జరిగింది. సో ఈరోజు వీళ్ళ దగ్గర దాదాపు ఎస్సీల దగ్గర 2 క్వింటాల 7 కిలోలు కాపర్ వైర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు, ఒక టాటా ఏసీ అండ్ 6 టూ వీలర్స్ ఏదైతే క్రైమ్ చేయడానికి వాడారో వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి క్రైమ్స్ ఎస్పెషల్లీ చాలా క్లూస్ ఉండకుండా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో పొలాల మధ్యలో చాలా దూరంలో వీళ్ళు నైట్ టైంలో ఆ బ్రేక్ చేసి కాపర్ వైర్ అనేది దొంగిలించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనకు ఎలాంటి ప్రూఫ్ దొరకడానికి చాలా కష్టం. సో ఇట్లాంటి కేసెస్ డిటెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఇన్వెస్టిగేటింగ్ స్కిల్స్, వీళ్ళ యొక్క క్రైమ్ నాలెడ్జ్ యూజ్ చేసి చాలా తొందరగా పట్టుకున్నారు. దాదాపు ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో 18, పసునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, అంతర్గామ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, సుల్తానాబాద్ 1, జీవగల్ 1, అలాగే సిటీఆర్ జిల్లాలో వెల్లటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 6. సో ఇన్ని కేసులలో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇన్ని కేసులు డిటెక్ట్ చేయడానికి చాలా కష్టపడి వీళ్ళందరూ మనం పట్టుకున్నారు. సో రియల్గా ఎలాంటి ప్రూఫ్ లేకుండా కూడా చాలా శాతకట్టంగా క్రైమ్ టీమ్ని ఈరోజు నేను అభినందిస్తున్నాను. సో ఎస్ఐస్, టీఎస్ డైరెక్షన్ ఆఫ్ ఏసీపీ చాలా బాగా తిరిగి చాలా బాగా తెలుసుకొని వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరి మీద వీళ్ళందరికీ కూడా కామన్ పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఎన్టీఎస్ గారు మార్నింగ్ అభినందించడం జరిగింది. అలాగే స్క్రాప్ డీలర్స్ కూడా ఒక చిన్న మనవి ఏంటంటే మీ దగ్గరికి ఏమైనా స్క్రాప్ ఇలాంటి కాపర్ లాంటివి లేకపోతే ఈ ఇక్కడ రామగుండం అనేది పారిశ్రామిక ప్రాంతం, ఏదైనా దొంగిలించబడిన స్క్రాప్ ఏదైనా వస్తే తీసుకోకండి. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పీనల్ కోడ్లో ఎవరైతే దొంగిలించబడిన ఫోన్ తీసుకుంటారో వాళ్ళని కూడా నిరస్తుల్లో భాగమంటారు. సో ఐ వాంట్ ఆల్ స్క్రాప్ డీలర్స్ నాట్ టు రిసీవ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోన్ ప్రాపర్టీ. సో వాళ్ళ మీద కూడా మేము దాదాపుగా లాస్ట్ 3 డేస్ నుండి
రామన్న కమిషనర్ గారి ఆదేశం ప్రకారం ఒక 65 స్కాప్ డీలర్స్ని బ్యాండ్ హౌసింగ్ చేయడం జరిగింది. సో ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇంతటికీ కూడా చేసిన క్రైమ్ టీమ్ అందరినీ కూడా ఏఎస్ఐ తిరుపతి అండ్ కానిస్టేబుల్స్ అండ్ అల్మనీ క్రైమ్ పార్టీ అందరినీ కూడా అండ్ ఎస్ఐ సుల్తానాబాద్ సిఐ సుల్తానాబాద్ ఎస్ఐపీ పెద్దపల్లి వీళ్ళందరినీ కూడా ఈ విధంగా ఈరోజు కంగ్రాచులేట్ దాం అండ్ విష్ దట్ దే విల్ టేక్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ద కమ్యూనిటీ. థ్యాంక్ యూ.